టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజల తలరాత మారిందన్నారు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో కరీంనగర్ బాల సదన్లో 22 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, సుడా డైరెక్టర్లతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 68వ జన్మదినం ఈరోజు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోపల చాలా కార్యక్రమాలు, చెట్టు పెట్టే కార్యక్రమము, కేక్ కట్ చేసే కార్యక్రమాలు చాలా కురిసాయి. ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి బాల సదన్లో సుడా చైర్మన్ శ్రీ జీవి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ బాల సదన్లో ఉన్నటువంటి 22 మంది పిల్లలకు 22 సూట్ కేసులు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో 22 సూట్ కేసులను కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారికి కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా సుడా డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఒక ప్రయోజనకరమైన కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పుట్టినదినం సందర్భంగా ఈరోజు బాల సదన్లో మేము వారి యొక్క వారంగా అడిగినాం ఏ విధమైన సేవ చేయగలుగుతామంటే, వారం గారు ఏం చెప్పినారంటే ఈ యొక్క పాట ఈ యొక్క హాస్టల్ నుంచి 22 మంది కస్తూర్బా స్కూల్లో చదువుతున్నారు. వారికి సెలవు ఉన్నప్పుడు వారి వెంట ఉన్న బట్టలు కానీ పుస్తకాలు, వారి వెంట ఉన్న ప్లేటు ఇవన్నీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 22 మంది విద్యార్థులకు ఇటువంటి సూట్ కేస్ బ్యాగ్స్ ఇప్పియండి అని చెప్పి వారు కోరడం జరిగింది.